Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు జగన్ సర్కారు మరో షాక్. స్థానిక ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు జగన్ సర్కారు మరోసారి షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దూకుడుగా వెళుతున్న నిమ్మగడ్డకు ఇప్పటికే జగన్ సర్కారు పలుసార్లు కళ్లెం వేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నిమ్మగడ్డ ఇప్పటికే మూడు పర్యాయాలు సిఎస్ నీలం సహానికి లేఖలు రాయడం, ఆమె తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వడం తెలిసిన విషయమే. తాజాగా జగన్ సర్కారు నిమ్మగడ్డకు మరోసారి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ వర్సెస్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నట్లుగా సాగుతున్న వివాదంలో ఇది మరో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేసిన సర్కారు ఎన్నికల కమిషన్ ను ప్రతివాదిగా పేర్కొంటూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్సీసీ నిమ్మగడ్డకే అధికారాలు ఉంటాయని, ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం ప్రక్రియపై ఆయన ముందుకెళ్లొచ్చని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పడం, ఆ వెంటనే నిమ్మగడ్డ అఖిలపక్ష భేటీ నిర్వహించి ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతామని చెప్పడం, ఆ మేరకు సిద్ధం కావాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. కానీ కరోనా సమయంలో పోలింగ్ సాధ్యం కాదని, క్షేత్రస్థాయిలో సిబ్బందికి కరోనా భయాలున్నాయని, వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిన తర్వాతే ఎన్నికలకు వెళదామని చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఎస్సీసీ నిమ్మగడ్డకు లేఖ రాయడం, ప్రభుత్వ నిరాకరణ కారణంగా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ను నిమ్మగడ్డ రద్దు చేయడం వంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటికి కొనసాగింపు అన్నట్లుగా ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ ఏకపక్షంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫిబ్రవరిలోనే ఎన్నికలంటూ కమిషనర్ ఏకపక్షంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రకటన చేశారని గోపాలకృష్ణ ద్వివేది ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఎన్నికల కమిషనర్ కార్యదర్శిని చేర్చారు. ఏ కోర్టులోనైతే నిమ్మగడ్డకు అనుకూల తీర్పులు వచ్చాయో అదే హైకోర్టును ఎన్నికల ప్రక్రియ వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. అంతేకాదు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్నా ఎస్సీసీ నిమ్మగడ్డ మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిమ్మగడ్డ తీరు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వం కర్తవ్యమని, ఇప్పటికే కరోనా వల్ల రాష్ట్రంలో 6,000 మందికి పైగా మరణించారని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసింది. గతంలో కరోనా భయంతోనే ఎన్నికల వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇంకా కరోనా ప్రమాదం తొలగకముందే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తంగా స్థానిక ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. అయితే నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సర్కారు తీరును తప్పుబడుతున్న నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టుకి వెడతారని అందరూ భావిస్తుండగా, ఆయన కంటే ముందే ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించేది లేదని వైసీపీకి చెందిన ప్రముఖులు బాహాటంగా చెప్పేశారు. వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది కీలకంగా ఉత్కంఠగా మారింది.